हेलो माय डियर फूडीज, वेलकम टू स्मार्ट यमुना। वीडियो लो दाबा स्टाइल पनीर ग्रेवी करी नी एला प्रिपेर चेसुकोवालो चूद्दामंडी। इदी चाला चाला टेस्टी गा उंटुंदी, अलागे दीनिनी प्रिपेर चेसुकोवडं अंत ईजी कादु, कोंचें टाइम एक्कुव पडुतुंदी, कानी रिजल्ट मात्रं चाला बागुंटुंदी। इक आलस्यं चेयकुंडा ई पनीर ग्रेवी करी नी दाबा स्टाइल एला प्रिपेर चेसेयालो चूद्दां रंडी। ముందుగా ఇలా మూడు తొక్క తీసిన మీడియం సైజ్ ఉల్లిపాయలను తీసుకోవాలి। వీటిని ఈ విధంగా గ్రేటర్ తీసుకొని గ్రేట్ చేసుకోవాలి। ఈ విధంగా చేస్తే గ్రేవీ బాగా వస్తుందన్నమాట। మీకు ఈ విధంగా కష్టం అనిపిస్తే మిక్సీ జార్లో వేసుకొని కూడా మిక్సీ పట్టుకోవచ్చు, కానీ ఈ విధంగా చేస్తే మనకి బాగా వస్తుంది గ్రేవీ। చూడండి, ఈ విధంగా గ్రేట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలు ఉంటాయి కదా, వీటిని చాక్ తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి। మొత్తానికి మన ఉల్లిపాయ అనేది ఈ విధంగా ఉండాలి। ఇప్పుడు దీన్ని ఒక బౌల్ లో వేసేసుకుందాం। ఇప్పుడు 200 గ్రాముల పన్నీర్ ని తీసుకొని వీటిని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి। కొంచెం చిన్న ముక్కలుగానే కట్ చేసుకోండి। ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ ఉప్పు, అలాగే 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ మూడింటిని వేసుకొని ఇవన్నీ కూడా పన్నీర్ ముక్కలకి పట్టేటట్లుగా నెమ్మదిగా కలుపుకోవాలి। ఈ విధంగా మిక్స్ చేసుకోండి। ఇలా మిక్స్ చేసుకొని ఈ పన్నీర్ని పక్కన పెట్టేసుకోండి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులోకి 3 లేదా 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలి। మనం డీప్ ఫ్రైకి ఆయిల్ ఎలా వేడి చేసుకుంటామో ఆ విధంగా సూపర్ హాట్గా ఆయిల్ని వేడి చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి। స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే మనం మిక్స్ చేసుకున్న పన్నీర్ని వేసుకొని 10 నుంచి 15 సెకండ్ల పాటు ఫ్రై చేసుకోవాలి। ఖచ్చితంగా స్టవ్ను ఆఫ్ చేసేయాలండి, 15 సెకండ్లు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది। మీరు పన్నీర్ని కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేశారంటే అవి రబ్బర్ రబ్బర్గా ఉండిపోతాయి, అందుకని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ విధంగా ఒక 15 సెకండ్లు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని బౌల్లోకి తీసేసుకోవాలి। ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ స్టెప్ అండి। ఇప్పుడు అదే ఆయిల్లో 1 యాలక్కాయ అలాగే 2 లవంగాలను వేసుకొని వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి। ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రేట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ మిశ్రమాన్ని యాడ్ చేసుకొని దీన్ని 3-4 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి। 4 నిమిషాల తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని మరలా ఉల్లిపాయని ఆయిల్ పైకి తేలే వరకు హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటూనే ఉండాలి। ఖచ్చితంగా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి। ఇది ఫ్రై అయ్యేలోపు మనం టమోటాలను తురుముకుందాం। నేను ఇక్కడ 4 పండిన టమోటాస్ని తీసుకున్నాను। ఈ 4 టమోటాస్ని కూడా మరలా గ్రేటర్తో ఈ విధంగా గ్రేట్ చేసుకోవాలి। ఇలా గ్రేట్ చేసుకోవడం వలన మనకి స్మూత్గా టమోటా పేస్ట్ అనేది రెడీ అయిపోతుంది। ఈ విధంగా గ్రేట్ చేసుకున్న తర్వాత పైన మిగిలిన తొక్కని పడేసేయాలి। చూడండి, దీన్ని పడేసేయాలి। అదేవిధంగా మిగిలిన టమోటాలను కూడా గ్రేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి। తర్వాత 4 నిమిషాల తర్వాత ఇందులోకి 1/2 గ్లాసు వాటర్ని వేసేసి వెంటనే మూత పెట్టేసేయాలి। మూత పెట్టేసి 2 నిమిషాల పాటు అలా వదిలేయాలి। 2 నిమిషాల తర్వాత చూడండి, మనకి ఉల్లిపాయ అనేది కొంచెం సాఫ్ట్గా అయ్యి ఈ విధంగా ఉంటుంది। ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని మరలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి। హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి। ఇప్పుడు ఇందులోకి మనం గ్రేట్ చేసుకున్న టమోటా ప్యూరిని యాడ్ చేసుకోవాలి। యాడ్ చేసుకున్న తర్వాత ఇదంతా బాగా కలుపుకోవాలి। కలుపుకొని మరలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకుంటూనే ఉండాలి। దీనికి కొంచెం టైం ఎక్కువే పడుతుంది, ప్రతి స్టెప్ కూడా ఆయిల్ పైకి తేలే వరకు మనం ఫ్రై చేసుకుంటూనే ఉండాలి, కానీ చివరికి రిజల్ట్ మాత్రం చాలా బాగుంటుంది। ఒక్కసారి ట్రై చేయండి, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది। చూడండి, ఈ విధంగా ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ। ఈ విధంగా బాగా ఫ్రై అయిపోవాలి। ఈ విధంగా ఫ్రై అయితేనే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట। ఇవి ఈ విధంగా ఫ్రై అవ్వాలి, కానీ క్రిస్పీగా మాత్రం అస్సలు అవ్వకూడదండి। ఈ కర్రీలో ఈ విధంగా ఫ్రై అవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్ స్టెప్. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలి, అలాగే
ఒక టీ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకుంటే మన కర్రీ అనేది మంచి కలర్ వస్తుంది, కొంచెం కారం తక్కువగానే ఉంటుంది. మీ దగ్గర ఇది లేకపోతే నార్మల్ కారాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే అర టీ స్పూన్ కసూరి మేతిని యాడ్ చేసుకోవాలి. అలాగే అర టీ స్పూన్ మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకోండి. వీటన్నింటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. అంటే ఈ మసాలా అంతా కూడా ఈ మిశ్రమానికి పట్టేటట్లుగా బాగా మిక్స్ చేసుకోవాలి. 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1/4 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. పసుపును కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకుందాం. 1 గ్లాస్ వాటర్ని వేసేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మరలా ఇంకొక గ్లాస్ వాటర్ని వేసుకోండి. టోటల్గా 2 గ్లాసుల వాటర్ వేస్తే సరిపోతాయి. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం చూడండి, ఆరెంజ్ రెడ్ ఫుడ్ కలర్ ఉంది కదా, దీన్ని కొంచెం ఒక పించ్ వేసుకున్నారంటే మన కర్రీ మంచి కలర్లో ఉంటుంది. జస్ట్ పించ్ ఆఫ్ కలర్ వేసుకొని కలుపుకొని 10 నిమిషాల పాటు మీడియం టు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూడండి, 10 నిమిషాల తర్వాత మనకి కర్రీ అనేది ఈ విధంగా దగ్గర పడుతూ ఉంటుంది. మనకి ఈ విధంగా గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడికించుకోవాలి. మీరు ఒకవేళ ఈ కర్రీని రైస్కి ప్రిపేర్ చేసుకుంటుంటే 2 గ్లాసులకు బదులుగా 2.5 గ్లాసుల వాటిని యాడ్ చేసుకోండి. ఈ విధంగా గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ని యాడ్ చేసుకొని నెమ్మదిగా పన్నీర్లో మనం ముందుగా సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకున్నాం కదా, అలా చేసుకుంటే పన్నీర్ బాగా సాఫ్ట్గా ఉంటుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. పన్నీర్ వేసిన తర్వాత మరీ ఎక్కువసేపు కుక్ చేయకూడదు. 3 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది. 3 నిమిషాల తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు కుక్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. 1 నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వేడివేడిగా చపాతి, రోటీ, రైస్ దేనిలోకైనా సరే సర్వ్ చేసుకుంటే ఈ పన్నీర్ కర్రీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్న ఎరుపు రంగు సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే వచ్చిన గంట సింబల్ ప్రెస్ చేస్తే నేను ఏ రెసిపీ అప్లోడ్ చేసినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు నాకు చాలా హెల్ప్ చేసిన వారు అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.